ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ముప్పై రెండవ సామాన్య గురువారము అతడు సేవక మాతృడు కాదు అతడు క్రీస్తునందు ప్రియ సహోదరుడు మొదటి పుణిత చిన్నప్ప చిన్నప్పగారు ఫిలోమోనునకు రాసిన లేక ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నుండి ఇరవైవ వచనం వరకు మొదటి పట్టణము పునిత గారు ఫిలోమోనునకు రాసిన లేక ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు నా సోదరుడా నీ ప్రేమ నాకు అమితమగు ఆనందమును ఊరటను కలిగించినది దేవుని ప్రజల మనస్సునకు నీవు ఆనందమును కలిగించితివి ఈ కారణము వలననే నీకు కర్తవ్యమును గూర్చి క్రీస్తునందు నిన్ను శాసించు సాహసము నాకున్నను దానికి బదులుగా ప్రేమ కొరకై ప్రాధేయపడుచున్నాను వృద్ధుడును యేసుక్రీస్తు కొరకు ఇప్పుడు బందీయును అయిన పౌలు ఈ మనవి చేయుచున్నాడు నేను చెరసాలయందు ఆధ్యాత్మిక జీవనము నొసిగిన ఒనేసీము కొరకు నీకు ఒక మనవి చేయుచున్నాను ఒకప్పుడు నీకు అతడు ఎట్టి ప్రయోజనకారియు కాడు కానీ ఇప్పుడు అతడు నీకును నాకును ఉపయోగపడును ఇప్పుడు అతనిని హృదయపూర్వకముగా నీ వద్దకు త్రిప్పి పంపుచున్నాను సువార్థ కొరకు చెరయందు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సహాయపడుటకు అతనిని ఇచ్చట నా వద్దనే ఉంచుకొనవలయునని ఉన్నది కానీ నాకు సహాయము చేయవలసినదిగా నిన్ను నిర్బంధింపను నీవు నీకు ఇష్టము వచ్చిన ప్రకారము చేయుటయే నా అభిమతము కనుక నీ సమ్మతి లేకయే నేను ఏమీ చేయను ఒనేసేము నీ నుండి తాత్కాలికముగా దూరమగుట నీవు అతనిని తిరిగి శాశ్వతముగా పొందుటకే కావచ్చును ఇప్పుడు అతడు సేవక మాత్రుడు కాడు సేవకుని కంటే ఎన్నియో రెట్లు అధికుడు అతడు నందు ప్రియ సహోదరుడు అతడని నాకు ఎంతయో అభిమానము సేవకుడగు నందు సోదరుడుగా ఇక నీకు అతడు ఎంతటి వాడు కాగలడో కనుక నన్ను నీ భాగ్యస్వామిగా నీవు ఎంచినచో నాకు నీవు స్వాగతం ఇచ్చినట్లే అతనికి నీ స్వాగతమిమ్ము నీ పట్ల అతడు ఎట్టి తపోర్నర్చి ఉన్నను లేక నీకు ఏమైనా రుణపడి ఉన్నను అది నా లెక్కలో కట్టుకొనుము నేను ఇచ్చట నా హస్తములతో ఇట్లు వ్రాయుచున్నాను పౌరునగు నేను నీ వృణమును తీర్చివేయుదును నీ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని బహుశా నేను నీకు గుర్తు చేయనక్కరలేదు కనుక నా సోదరుడా ప్రభువు కొరకై నీవు నాకీ ఉపకారమును వనర్పుము క్రీస్తునందు సోదరుడ ఉగవు నా హృదయమునకు ఆనందమును కలిగింపుము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం యాకోబు దేవుని అండగా బడిసినవాడు దన్నుడు యాకోబు దేవుని అండగా బడిసినవాడు దన్యుడు ఈ నాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిస్థియులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను దేవుని రాజ్యము కంటికి కనబడునట్లు రాదు ఇదిగో ఇక్కడ ఉన్నది లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవ్వడును చెప్పజాలడు ఏలైన అది మీ మధ్యనే ఉన్నది యేసు మరలా తన శిష్యులతో ఇట్లు చెప్పెను మీరు మనిషి కుమారుని కాలములు ఒక దినమునైనాను చూడగోరుదురు కాని మీరు చూడరు ఇదిగో అతడు అక్కడ ఉన్నాడు లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు కాని మీరు వెళ్ళవలదు వారి వెంట పరిగెత్తవలదు ఏలైనా మెరిసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనిషి కుమారుని రాక ఉండును ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరము వారిచి నిరాకరింపబడవలేను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతిగలుగునుగాక